అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట టీడీపీ పార్టీ యువ నేత నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మండపేటలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ కార్యాలయం నుండి కలవపువ్వు సెంటర్ మీదుగా కరాచీ సెంటర్ వరకు గురువారం ర్యాలీ నిర్వహించారు. అక్కడ నుండి బూరుగుంట చెరువు గట్టు మీదుగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం యువగళం పాదయాత్ర చేస్తున్న తమ యువనేత నారా లోకేష్ చిత్తూరులో పాదయాత్ర మొదలుపెట్టి 200 రోజులు ఏకధాటిగా పాదయాత్ర చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పాదయాత్ర చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మహాశక్తి ఆడబిడ్డలేని 1500 ఎంతో ఎంతమంది అంతమంది అంకి పక్కనే ఉన్నారు మనల్ని. అలాగే తల్లికి వందనం పక్కనే ఉన్నారు. అన్నదాత 20,000 అందులో వేయాలి. యువగళం నిరుద్యోగులు ఉంటే 20,000 ఎంతమంది ఉంటే అంతమందికి 3,000 నెలకి ఇది వేసి కూడేసి ఇది రేపు మన గవర్నమెంట్ రాగానే చంద్రబాబు గారికి మమ్మ సంతకం పెట్టించారు. ఊళ్ళో నేను కూడా మీ సంతకం పెడుతున్నానని చెప్పి ఆ బూత్ లేవు లేదు. రైతులకు మట్టి తోలుతా ఉంటే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత రైతులు తోలుతున్నాం ఉన్నారు. మరి నాకు చెప్పాలి కదా ముందని అడిగాం. వైఎస్ఆర్ పార్టీ ప్రెసిడెంట్ వచ్చాడు అక్కడికి, పార్టీ ప్రెసిడెంట్ మేము అడిగాం సెక్రటరీని ఏమైనా ప్రజలకు అవసరం ఏదైనా ఉపయోగపడుతున్నాయి అని చెప్పి అడిగాం. కాదన్నాడు, అన్నాడు. తర్వాత వాళ్ళు వచ్చారు, ఏమైనా అడిగాం లేదంటే అంటే మాకు మాకు గొడవ పెడతామా అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు సెక్రటరీ గారిని అడిగాడు. మనం వేములపల్లి గ్రామంలో ఉన్నటువంటి భూములు ఒక లిస్ట్ ఇచ్చాం ఎంఆర్ఓకి, ఏమిటి ఇక్కడ తవ్వకం జరిగిందా లేదా వెరిఫికేషన్ చేయండి అని. ఇప్పుడు 6 పర్యాలు 7 పర్యాలు 7 సోమవారం చేస్తా ఉన్నాం, సర్వే లేదు, ఎంక్వైరీ లేదు. దాని మీద మనకు ప్రెస్ మీట్ పెట్టాం. మీరు తీసిన కొలతలో ఎక్కడైతే మనం చెప్తున్నామో వేములపల్లి గ్రామంలో తీసిన ఆ కొలతలో సరిపోతే మీ తోలి మట్టికి మేము క్షమాపణ చెప్తాం. తోట త్రిమూర్తి గారు మరి రోజున యువత యువకులకు ఆశా జ్యోతి యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు చేపట్టినటువంటి పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకుని సందర్భంగా మరి ఇవాళ మేము మండపేట నియోజకవర్గం తరఫున మండపేటలో ఒక భారీ పాదయాత్ర జరుపుకున్నాం. ఈ పాదయాత్రలో పాల్గొన్నటువంటి అభిమానులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా. ప్రతిపక్షంతో అధికార పక్షంతో సహా అందరూ కూడా దీన్ని అంగీకరించి తీరుతా ఉన్నారు. మరి మిగిలిన రోజు కూడా అతి తొందరలోనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన యాత్ర దిగ్విజయం అవ్వాలని, అదేవిధంగా మండపేట నియోజకవర్గం ఇంచుమించు సెప్టెంబర్ నెల లోపల వస్తారు కాబట్టి దాన్ని కూడా అందరూ సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ యొక్క అవినీతి పాలనే అంతం చేయడానికి